లక్ష్మీ ప్రసన్న గారు ఇప్పుడు మీ టర్న్. మీరు ఏం చేస్తారు? పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి అండి. పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి అనొచ్చు, అవకాయ పచ్చడి అనొచ్చు. పచ్చిమిర్చి మామిడి పచ్చడి కొత్తగా ఉంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చిమిర్చి మామిడి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు 2, ఆవు పొడి 1 టీస్పూన్, పోపు దినుసులు 1 టీస్పూన్, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 4, ఇంగువ 1/2 టీస్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నువ్వుల పొడి 3 టీస్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, మెంతి పొడి 1 టీస్పూన్, నూనె 1/2 కప్పు. ఓకే లక్ష్మీ ప్రసన్న గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. పచ్చిమిర్చి మామిడి పచ్చడి. మామిడి పచ్చడి ఫస్ట్ ఏం చేయాలి? మామిడి పచ్చడి ఫస్ట్ పోపు పెట్టుకోవాలి. ఫస్ట్ పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవాలి ఎందుకంటే పోపు చాలా చల్లగా ఉండాలి. ఓకే. వేడిగా ఉంటే మామిడి పచ్చడి నిలువుగా ఉండదు. ఓకే. ఓకే. బాల్ ఆయిల్ ది పచ్చడికి ఆయిల్ 1/2 కప్ వేయాలి. ఓకే. ఎందుకంటే పచ్చడికి మనకి ఎంత ఆయిల్ కావాలంటే అంత సరిపడా వేసేసుకోవచ్చు. ఇది స్పెషల్లీ ఏంటంటే జాబ్ వెళ్ళే వాళ్ళకి చాలా ఈ మెథడ్ చాలా ఈజీ అండి. ఇంకా వాళ్ళకి టైం ఉండదు కదా, మనకు సమ్మర్లో చేసి పెట్టుకుంటే వాళ్ళు ఎంచక్క మంచి బాక్స్లో పెట్టుకోవచ్చు, టిఫిన్ ఎంబడి తినొచ్చు, మంచి ఎంచక్క ఎంజాయ్ చేయొచ్చు. ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అందరికి. అయ్యో కష్టపడే ఎవరు ఉండరు. మెయిన్ థింగ్ మా ఫ్యామిలీలో చాలా ఇష్టం అండి. పొడుగ్గానే చీల్చి పెట్టాక కొంచెం ఫ్రై చేయాలి. ఓకే. అలాగే చేస్తే కొంచెం పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది, కొంచెం ఫ్రై చేస్తే నిలువుగా ఉంటుంది. ఓకే. అలాగే తెలియము ఫ్రై చేసి వేస్తాం కానీ అంటే చిన్న చిన్నగా కట్ చేసి వేస్తారేమో అనుకున్నాను. డైరెక్ట్ పచ్చిమిరపకాయలు ఇలాగే వేస్తారా? ఇలాగే వేయాలి. ఎందుకంటే మనము పెరగడంలో నలుచుకొని తినొచ్చు ఎక్కువగా ఎక్కువగా అట్లానే చాలా మందికి ఇష్టం. చక్కగా పచ్చడిలో ఊరిన తర్వాత మిరపకాయలు పెరగడంలో అలా నలుచుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది. తర్వాత కొంచెం పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు వేయాలండి. పచ్చళ్ళలో పోపు వేయకూడదు. కొంచెం వెండి మిర్చి వేస్తాను. వెండి మిరపకాయలు. వెండి మిరపకాయలు విరచట్లేదు అలాగే వేసేస్తాను. అలాగే అలాగే కావాలా? తర్వాత కరివేపాకు. కరివేపాకు బాగుంది. కరివేపాకు కూడా చక్కగా చిన్న చిన్న సైజ్ లో తీసుకున్నాను. కొంచెం నార్పింగ్ కదా, ఇది విలేజ్ ఫుడ్ చాలా ఇష్టం అన్నట్టు ఫ్యామిలీలో. కొంచెం ఆయిల్ పట్టు. ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇది వేగాక ఎల్లిపాయలు ఎక్కువగా రెడ్ కానీయకూడదు. ఓకే. ఇది కొంచెం హెల్త్కి మంచిది కదా, ఎల్లిపాయలు ఎక్కువ మంచివాలి. ఆఫ్ చేయాలి. ఓకే. ఎస్ ఆఫ్ చేస్తారు. సో వెల్లుల్లి రెబ్బలు మాత్రం లాస్ట్కి వేయాలి, ఎక్కువగా రెడ్ కానీయకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మామిడికాయ తురుము తీసుకోవాలండి. 2 మామిడికాయలు తీసుకొని పచ్చిమిర్చి వేయించాం కదా, ఇందులో వేసేయాలి. నువ్వుల పొడి వేసుకోవాలండి, ఎందుకంటే ఇది చాలా నిలువుగా ఉంటుంది, టేస్ట్గా కూడా బాగుంటుంది. అవును. ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా, కొంచెం పులుపుగా మన పండ్లకు తగలకుండా మంచి తినేయచ్చు. నువ్వు బాగా ఇలా కలిపిన తర్వాత ఆవు పొడి తీసుకోవాలండి. ఆవు పొడి గ్రైండ్ చేసి పెట్టుకోలేదు. ఇలా పెట్టి బాగా కలుపుకోవాలండి. ఇది మామిడికాయకి మొత్తము ఇది మిక్స్ కావాలి బాగా. కొంచెం ఎక్కువగా వేస్తే చేదుగా ఉంటుంది, ఎందుకంటే ఇలా మనకు మెంతుల పొడి కూడా ఉంది కదండి, కొంచెం మెంతుల పొడి మెంతి పొడి కూడా వేస్తున్నానండి. ఎక్కువగా వేయకూడదు, కొంచెం వేసుకుంటే టేస్ట్కి పచ్చళ్ళలో టేస్ట్. ఇది ఆవు పొడి, నువ్వుల పొడి, ఇంగువ అండి, కొద్దిగా ఇంగువ, కొద్దిగా కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. పచ్చడి చాలా బాగుంటుంది కదా.
పచ్చడికి నిలువుగా ఉండాలి అందుకే తక్కువ మామూలుగా వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోండి హెల్త్ కూడా మంచిదండి ఉప్పు ఎక్కువగా వాడకూడదు ఎవరైనా సరే మంచిగా ఈ మామిడికాయ పచ్చడితో ఎంచక్కా హాయిగా భోజనం చేసుకోవచ్చండి టిఫిన్ ఎంబడి తినొచ్చు ఎంచక్కా మన దోశ ఎంబడి ఇడ్లీ ఎంబడి తినొచ్చండి దోశ ఎంబడి తినొచ్చండి సో జాబ్ చేసే వాళ్ళకి టైం ఉండకపోతే ఇలా చేసి పెట్టుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు ఓకే ఆ పుల్లుపుతో ఆ నువ్వుల పొడి ఇవన్నీ కలిపి వాసన మాత్రం చాలా బాగుంటుంది సమ్మర్ లో చాలా స్పెషల్ అండి టైం ఉన్న వాళ్ళందరూ కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలియకపోవచ్చు సో తెలియని వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి బాగున్నట్టుంది అంటే టేస్ట్ చూసాక నేను మళ్ళీ చెప్తానే మై డిష్ వెరీ టేస్టీ టుడే పచ్చిమిర్చి మామిడి పచ్చడి అండి రెడీ ఓకే పచ్చిమిర్చి మామిడి పచ్చడి రెడీ అయిపోయిందండి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం పచ్చిమిర్చి మామిడి పచ్చడి తయారు చేయు విధానం ముందుగా మామిడి తురుము సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు వేసి వేయించి పక్కన ఉంచాలి అదే పాన్ లో పోపు దినుసులు ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి ఈ పోపు మిశ్రమం కాస్త చల్లారనివ్వాలి ఒక బౌల్ లో వేయించిన పచ్చిమిరపకాయలు మామిడి తురుము నువ్వుల పొడి ఆవు పొడి మెంతి పొడి ఇంగువ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి దీనిలో పోపు మిశ్రమం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పచ్చిమిర్చి మామిడి పచ్చడి రెడీ